మీ అందరికి ఒక జీవిత సత్యం చెప్పనా? చెప్పమంటారా? ఆర్ యూ రెడీ? ఒక మనిషికి 5 ఏళ్ల వయసులో భుజాల మీద చేసుకునే ఫ్రెండ్ పక్కన ఉంటే బాగుండు అనిపిస్తుంటుంది. 15 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి ఒక అమ్మాయి అయితే అందమైన అబ్బాయి పక్కన ఉంటే బాగుండు, ఒక అబ్బాయి అయితే అందమైన అమ్మాయి పక్కన ఉంటే బాగుండు అనిపిస్తుంటుంది. 25 సంవత్సరాలు వచ్చే నాటికి జీవితాంతం సెటిల్ అయిపోయే ఒక మంచి ఉద్యోగం ఉంటే బాగుండు అనిపిస్తుంటుంది. లేదా భవిష్యత్తులో ఎటువంటి డోకా లేని ఒక మంచి వ్యాపారం ప్రారంభిస్తే బాగుండు అనిపిస్తుంటుంది. బంధం విషయానికి వస్తే, పరిస్థితి ఏదైనా మన పక్కనే ఉండే నిజాయితీ నమ్మకంతో కూడిన ఒక తోడుంటే బాగుండు అనిపిస్తుంటుంది. 35 సంవత్సరాలు వచ్చే నాటికి ఒక అందమైన ఇల్లు, అంతే అందమైన భార్య, రత్నం లాంటి ఇద్దరు పిల్లలు, హాయిగా విహరించడానికి సౌకర్యవంతంగా తిరగడానికి ఒక మంచి కారు, విలాసవంతమైన సౌకర్యవంతమైన ఇంట్లో సౌకర్యాలు, ఇంతకు మించి లైఫ్ ఏముంటుంది? అవి ఉంటే బాగుండు అనిపిస్తుంటుంది. 45 సంవత్సరాలు వచ్చేసరికి ఎంతో సంపాదించాం, ఇంకెంతో సేవ చేశాం, మనకంటూ సమాజంలో గుర్తింపు, సమాజంలో గౌరవం, వీటితో పాటు మన పిల్లలు పెరుగుతున్నారు, ఎంత పెరిగినా ఒదిగి ఉండి సంస్కారాన్ని నేర్చుకుంటే బాగుండు అనిపిస్తుంటుంది. అందుకే మీ అమ్మ నాన్న మీ ఒక బాగా మంచిగా చదువుకుండమ్మని చెప్తుంటారు. 60 సంవత్సరాలు వచ్చేసరికి ఇంతకాలం నా రెక్కల కష్టం మీద ఈ కుటుంబాన్ని అంతా ఎలాగలాగా పోషించుకుంటూ వచ్చాను, ఇకపై జీవితాలైనా మంచి ఆరోగ్యంతో హ్యాపీగా గడిపేస్తే చాలు, ఇంకెవ్వరి మీద ఆధారపడకుండా ఇప్పటి వరకు అయితే ఎలాగా బతికానో అలాగే ఈ శేష జీవితాన్ని కూడా గడిపేస్తే బాగుండు అనిపిస్తుంటుంది. 80 సంవత్సరాలు వచ్చే నాటికి మరలా చిన్నపిల్లోడు అయిపోతుంటాం, మాట తడబడుతుంటుంది, నడక తడబడుతుంటుంది, చేసిన పనులే మళ్ళీ చేస్తూ ఉంటాం, చెప్పిన మాటలే మరలా చెప్తూ ఉంటాం, చిన్నపిల్లలతో ఆడుకోవాలనిపిస్తుంటుంది, కథలు చెప్పాలనిపిస్తుంది, వాళ్ళు చేసిన మనం చేసిన చిన్న పనులు కూడా మన పిల్లలతో పంచుకొని సంబరపడిపోతూ ఉంటాం. ఇలా వాళ్ళతో గడుపుతూనే ప్రశాంతంగా కళ్ళు మూస్తే చాలు, ఇంతకు మించి ఈ జీవితానికి ఏం కావాలి అనిపిస్తుంది. ఈ ఎంటైర్ జీవితం మొత్తంలో వెనక్కి తిరిగి చూసుకుంటే నీ లైఫ్ అంతా గ్రేట్గా ఉండాలి తప్ప రీగ్రేట్గా ఉండకూడదు. వెనక్కి తిరిగి చూసుకుంటే నీ బ్రతుకంతా చెప్పుకోవడానికి ఏమీ లేకపోయినా నీకు నువ్వు సంతోషంగా సంతృప్తిగా గడిపితే చాలు, నేను చాలా సంతోషంగా ఉన్నా అనిపిస్తే చాలు తప్ప మిగతా ఇంకొకరిని ఎవరినో మోసం చేశాను, ఇంకొకటి ఏదో తప్పు చేశానని ఒక గిల్టీ ఫీలింగ్ లేకుండా ఉంటే మనిషికి బాగుంటుంది. అవునా కాదా?